రాష్ట్రంలో ప్రస్తుతం కౌంటింగ్ రేపు 4వ తేదీ జరుగుతున్న దృష్ట్యా వైసీపీ తరఫున బూతుల్లో కూర్చున్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ల పరిస్థితి వాళ్ళు ఎలా ఉంది అంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది. సలహాదారుడు సజ్జలేమో దొమ్మిలు చేయండి, గొడవలకు దిగండి, అడ్డుపడండి, అడ్డంగా వాదించండి, పని జాగనివ్వకుండా ప్రతిదానికి అడ్డుపడండి, రూల్స్ ఫాలో అవలసిన అవసరం లేదని చెప్పి సలహాలు ఇచ్చాడు. ఇప్పుడు సజ్జల ఇచ్చిన సలహాలన్నీ మీరు ఫాలో అయితేనేమో రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ రౌడీ షీట్లు ఓపెన్ చేసి తీసుకెళ్లి జైల్లో వేస్తుంది. వన్స్ రౌడీ షీట్ ఓపెన్ అయింది అంటే అవి ఎన్ని వాళ్ళకి తీసేస్తారో వాళ్ళకి తెలియదు, డిపార్ట్మెంట్ వాళ్ళకి అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. ఇంకా ఊళ్ళో ఏ సందర్భం జరుగుతున్నా సరే మిమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టి ఆ సందర్భం ఆ రద్దీ అడావిడి అంతా అయిపోయిన దాకా బయటకు రానివ్వరు. అలాగే మీరు స్టేషన్ చుట్టూ జైలు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంట్లో మీ ఫ్యామిలీ సఫర్ అయింది, మీ పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలన్నా మంచి సంబంధాలు రావాలన్నా ప్రతి వాటికి మీ మీద కేసులు, మీ మీద రౌడీ షీట్లే బాగా ఇబ్బందిగా మారుతాయి. సలహాదారుడు సజ్జలేమో మీకు ఇచ్చిన ఈ సలహాల వల్ల ఇట్లాంటి సలహాలే జగన్ కి ఇచ్చేసి వాళ్ళ జగన్ ఓటమికి కారణం అవుతున్నాడు. అట్లాగే అట్లాంటి సలహాలే మీకు ఇచ్చాడు పనికిరాని సలహాలు. ఈ సలహాలు పాటించి మీరేమో జైల్లో ఉంటారు, సజ్జల సలహాదారుడేమో వెళ్లి విదేశాల్లో ఉంటాడు అక్రమంగా ఇన్నాడు సంపాదించుకున్న డబ్బులు పెట్టి. అందుకని ఒకసారి వైసీపీ తరఫున బూతుల్లో కూర్చుంటున్నటువంటి ఏజెంట్లు మీకు మీరు ఒకసారి ఆలోచించుకోండి. రానున్న ప్రభుత్వం కూటమిదే, అన్ని సర్వేలు ఇదే వెల్లడైంది, అన్ని చోట్ల పోలింగ్ కూడా ఇలాగే నమోదైంది అనే విషయం మీ అందరికీ తెలుసు. నిజంగానే గనక వైసీపీకి ఓటు పోలయ్యి ఉంటే సజ్జల సలహాదారుడు మీకు అట్లాంటి సలహాలు ఇచ్చేవాడు కాదు. పని సాగనివ్వద్దు, కౌంటింగ్ జరగనివ్వద్దు, ప్రతిదానికి అడ్డంగా పోండి, గొడవలు చేయండి అని చెప్పేసి. ఎందుకంటే మీకే ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఆ గొడవలు చేస్తే మీకు ఇబ్బంది కాబట్టి, మీకు పడలేదు కాబట్టి, కూటమికి ఓటింగ్ ఎక్కువ పోలైంది అనే విషయం సలహాదారుడు సజ్జలకు తెలుసు కాబట్టి మీకు ఇట్లాంటి సలహాలు ఇచ్చాడు. రానున్న ప్రభుత్వం కూటమిది, 5 ఏళ్ల పాటు మీ నాయకులే అతిగతి ఉండరు అంతుండరు కనిపించరు, అసలు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు. అట్లాంటప్పుడు మీకెవరు సపోర్ట్ వస్తారు ఒకసారి ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అయితే ఒకసారి ఆలోచించుకోండి. ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం దయచేసి కౌంటింగ్ కి సపోర్ట్ చేసి మీకు మీరు సేఫ్ గా సెక్యూర్ గా ఉండండి స్టేట్ లో రానున్న 5 ఏళ్ళు. లేదంటే మేము సౌమ్యులమే కానీ మమ్మల్ని వచ్చి కొడతంటే ఈ చంప కొడితే ఈ చంప చూపించండి అనేటువంటి గాంధీలం అయితే మాత్రం కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. కౌంటింగ్ ఏజెంట్లు మా పార్టీ నుంచి మా పార్టీ పెద్దలు, అలాగే టీడీపీ వైపు నుంచి టీడీపీ పెద్దలు, బీజేపీ నుంచి బీజేపీ పెద్దలు కూడా క్లియర్ గా కౌంటింగ్ ఏజెంట్లకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వండి, చట్టాన్ని అతిక్రమణకు వెళ్లొద్దు, ఏదన్నా తప్పు జరుగుతుంటే సంబంధిత అధికారులకు తెలియచేయండి అని క్లియర్ గా చెప్పారు. బట్ మీ పార్టీ అధిష్టానం మీకు అట్లా ఇవ్వకుండా గొడవలు చేయండి, దాడులు చేయండి, ఆడది ఏం పోయింది, పోయి ఆడో కూర్చుంటాడు, మీ పరిస్థితి ఏంటి ఇంకా ఒకసారి ఆలోచించుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అంత తక్కువ అంచనా వేయద్దు. ఒకప్పుడు చెగువేరాకి ప్రతిరూపం, ఇప్పుడు చాణక్యుడికి మరో రూపం పవన్ కళ్యాణ్ గారు. మీరు చేసే దాడులు గొడవల వల్ల మళ్లీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు ఇంకెవరు ఉండరు. మీరు భద్రంగా ఉండాలి, మాతో పాటు బాగుపడాలి. రాష్ట్రంలో వైసీపీ అనేది ఉండదు రానున్న రోజుల్లో. ఎందుకంటే ఒక విలువలు, ఒక సిద్ధాంతం, ఒక క్యాడర్ అంటూ లేని పార్టీ, సింపతి మీద ఏర్పడిన పార్టీ కాబట్టి సింపతి అనేది పోయిన వెంటనే పార్టీ కూడా పోద్ది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో మనం మనం కలిసి పనిచేయాలి రాష్ట్రం కోసం. మీరు బాగుండాలని మేము పనిచేయాలి, మేము బాగుండాలని మీరు పనిచేయాలి ఓటర్గా. అది కూటమి ఆధ్వర్యంలో వైసీపీ అనేది గాలి పార్టీ, గాలి ఎగిరిపోద్ది కూడా గుర్తుపెట్టుకుని ఏ ఒక్క వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ కూడా చట్టాన్ని అతిక్రమించొద్దు, నియమాలను ఉల్లంఘించొద్దు, ఎలక్షన్ కమిషన్కు సపోర్ట్ చేయండి, మీ కుటుంబానికి మీరు సపోర్ట్ చేసుకోండి అంతే. కూటమి వచ్చినా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు, మీరు సవ్యంగా ఉన్న రోజులు మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. కూటమి మిమ్మల్ని కూడా మాతో పాటుగా హక్కులు చేర్చుకుని మీ అభివృద్ధికి కూడా కృషి చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు మా పార్టీల్లో నాయకులుగా లేరు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్లు, రాజ్యాంగాన్ని పాటించేవాళ్లు ఉన్నారు కాబట్టి మా పార్టీలో నాయకులుగా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. మీ భద్రతకి మాది బాధ్యత. కానీ మీరు చేయాల్సిందల్లా చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవడం, నిబంధనలను యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవడం, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలాగా సపోర్ట్ చేయడం.